శాకాలోకంకి స్వాగతం చైనా దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ తన దేశంలో ఉన్నటువంటి పశ్చిమ భాగమైనటువంటి షిన్జియాంగ్ రాష్ట్రంలో పర్యటించారు దేశాధ్యక్షుడు దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చును ఆయన ఎక్కడికన్నా వెళ్తారు వెళితే విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి షిన్జియాంగ్లో పర్యటన చేయటంలో ప్రత్యేకత ఏమిటి అని అనిపించవచ్చును ఎనిమిది సంవత్సరాల తరువాత షి జిన్పింగ్ షిన్జియాంగ్లోకి వెళ్ళాడు షిన్జాంగ్ అనేది మన కాశ్మీరుకి ఈశాన్య దిశన ఉన్నటువంటి చైనాలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి చైనాలో అతిపెద్ద రాష్ట్రము చైనా ఆక్రమిత టిబెట్ టిబెట్ని మూడు నాలుగు ముక్కలు చేసి ఒక భాగాన్ని టిబెట్ అని అటోనామస్ రీజన్గా ఉంచి మిగతాది సిచువాన్ ఘాన్సు ఇటువంటివన్నీ కూడాను చైనాలో కలిపేసుకున్నారు అయినప్పటికీ టిబెట్ అతిపెద్దది దాని తరువాత అతిపెద్ద రాష్ట్రము షిన్జాంగ్ రాష్ట్రం ఈ షిన్జియాంగ్ అంటే ఏంటి షిన్జియాంగ్ అంటే కొత్తగా కలిసిన అనర్థం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా బలవంతంగా షిన్జియాంగ్ని ఆక్రమించుకుంది అంతకుముందు దాని పేరు తర్కిస్తాన్ ఈస్టర్న్ టర్కిస్తాన్ తర్� ఈ ఈస్టర్న్ టర్కిస్తాన్ ఏదైతే ఉందో ఈ ఇది ముస్లిం ప్రధానమైనటువంటి ప్రాంతము అక్కడ వీగురు ముస్లింలు నివసిస్తారు వాళ్ళందరి వాళ్ళ సంస్కృతి భిన్నమైనది వాళ్ళ జీవన విధానం భిన్న భిన్నమైనది ముస్లిములుగా వాళ్ళు తమదైనటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్న తరువాత ప్ర ప్రయత్నపూర్వకంగా కుట్రపూరితంగా నెమ్మది నెమ్మదిగా అక్కడ జనాభా యొక్క స్వరూపాన్ని మార్చడం ప్రారంభించింది తరువాత తరువాత అక్కడ రిప్రెషన్ అంటే అణచివేత ప్రారంభమైంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ షింజియాంగ్ రాష్ట్రము దాని రాజధాని అయినటువంటి ఉరుంకి ఈ ప్రాంతం అంతట్లో కూడాను మొత్తం జనాభాలో వంద మందిలో నలభై రెండు మంది మాత్రమే వీగుర్లు మిగిలిన వాళ్ళందరూ ఎవరు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి జనాభాను తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు నివసించేలా చేసి మొత్తం అక్కడ స్థానిక ప్రజలను మైనారిటీలుగా మార్చటం ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఒక పథకం ప్రకారం జరుగుతూ వచ్చింది ఈరోజు ఉరుంకి నగరంలో సిక్స్టీ పర్సెంట్ అంటే షింజియాంగ్ రాజధానిలో సిక్స్టీ పర్సెంట్ హ్యాండ్ చైనీస్ మొత్తం రాష్ట్రంలో దాదాపు ముప్పై శాతం హ్యాండ్ చైనీస్ ఉన్నారు ఈ ప్రాంతంలో చైనా నుంచి వేరుపడాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం నడుస్తోంది వీగుర్ ముస్లిములు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు ఈ ప్రాంతానికి ఎనిమిది సంవత్సరాల తరువాత అంటే రెండు వేల పద్నాలుగు తరువాత మొట్టమొదటిసారి షీ జిన్పింగ్ వెళ్ళారు షీ జిన్పింగ్ అక్కడ వెళ్ళిన సందర్భంగా రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించటము మొత్తం ప్రాంతం ప్రాంతమంతా కూడాను పోలీసుల్ని పెద్ద ఎత్తున దింపటము ఆ తర్వాత వ వేలాది మందిని అరెస్ట్ చేయటము జరిగింది మొత్తానికి ఆయన అక్కడ వెళ్ళి కొద్దిమంది తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో ప్రసంగించి తిరిగి వచ్చేశారు షింజాంగ్లో జరుగుతున్నటువంటి అణచివేత బహుశా ఆధునిక ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగటం లేదు ప్రస్తుతం దాదాపు మొత్తము అక్కడ జనాభా రెండు కోట్ల అరవై లక్షలైతే దానిలో పద్దెనిమిది లక్షల మంది ప్రస్తుతము చైన్ షింజాంగ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి జైళ్లలో రీఎడ్యుకేషన్ క్యాంప్స్ రీఎడ్యుకేషన్ క్యాంప్స్ అంటే బ్రెయిన్ వాషింగ్ చేసేటటువంటివి ఏళ్ల తరబడి వాళ్ళకి ఒక కథనాన్ని వినిపించి ఆ కథనమే నిజమని నమ్మేలాగా చేయటం అనమాట ఈ రకమైనటువంటిది దాదాపు వన్ ల్యాక్ సారీ ఎయిటీన్ ల్యాక్ పీపుల్ ఈరోజు అక్కడ జైల్లో ఉంటున్నారు రీఎడ్యుకేషన్ క్యాంప్స్లో ఉంటున్నారు మహమ్మద్ అనే పేరు పెట్టుకోవడానికి వీలు లేదు హురాన్ అనేటటువంటి పేరు పెట్టుకోవడానికి వీలు లేదు రంజాన్ నిర్వహించడానికి వీల్లే రంజాన్ పండుగ జరుపుకోవడానికి వీలు లేదు రోజా చేయటానికి వీలు లేదు ఈ రకంగా ఎవరైనా రోజాగా ఉండ్లో రోజా పాటించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ నోటిలో బలవంతంగా పంది మాంసాన్ని కుక్కడం జరుగుతున్నది ఖురాన్ మహమ్మద్ ఇటువంటి పేర్లు పెట్టడానికి వీలు లేదు మసీదులన్నింటినీ కూడా కూల్చివేయటం జరుగుతుంది ఆ ప్రాంతానికి మళ్ళీ షి షీ జిన్పింగ్ వెళ్ళారు ఆయన స్వార్థం ఆయనకుంది ఎందుకంటే ఆయన మళ్ళీ ఒకసారి దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావాలనుకుంటున్నాడు ఇటు టిబెట్లోనూ అటు షింజియాంగ్లోనూ తన శాంతిని స్థాపించారని అదేవిధంగా తైవాన్ని మిగతా మిగతా హాంకాంగ్ని మిగతా ప్రాంతాలని చైనాలో కలుపుకోవడంలో విజయం సాధించానని తైవాన్ ఇంకా రాలేదు కానీ తైవాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ రకంగా చెప్పి చైనా ప్రజలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతును పొందేందుకు ఆయన షింజియాంగ్లో ప్రవేశించారు ఈ అణచివేతి ఇంకా కొనసాగుతూ కూడా ఉంది కే అయితే ఆసక్తి కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఒక నూపురు శర్మ వంటి కేసు మీద గళం విప్పేసేసి ప్రపంచమంతా అల్లకల్లోలం చేసినటువంటి ఒక్క గల్ఫ్ దేశం కూడా పద్దెనిమిది లక్షల మంది ప్రజలను జైల్లో పెట్టినప్పుడు గొంతు విప్పడం లేదు భారతదేశంలో ఏదో జరిగిపోతోంది ఇస్లాం ఇన్ డేంజర్ ఇస్లాం ఖతరేమే హే అంతే ఎల్లారితే పాట పాడేటటువంటి పాకిస్తాన్ షింజియాంగ్ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది ప్రజలు జైల్లో ఉండడాన్ని ప్రజల్ని ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేయటాన్ని చంపివేయటాన్ని కాల్చివేయటాన్ని మొత్తము రాష్ట్రం రాష్ట్రాన్ని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైనటువంటి షింజియాంగ్ యొక్క స్వరూప స్వభావాల్ని మార్చేయటాన్ని నమా నమాజు చేయటాన్ని నిషేధించటాన్ని ఈ వీటి గురించి పాకిస్తాన్ ఒక్క మాట మాట్లాడటం లేదు మన దేశంలో జరిగే చిన్న చిన్న సంఘటనల మీద వీడియోల మీద వీడియోలు విడుదల చేసి సోషల్ మీడియాలో హడావిడి చేసేటటువంటి పాకిస్తాన్ షింజియాంగ్ గురించి మాట్లాడటం లేదు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన గురించి ఆయనను షింజాంగ్ గురించి విలేఖరులు అడిగితే షింజాంగ్లో ఇలా జరుగుతోందో నాకు తెలియదు ఈసారి కలిసినప్పుడు చైనా దేశాధినేతతో నేను మాట్లాడతానని చెప్పాడు మరొక్కసారి ఆయన షింజాంగ్ని ప్రస్తావించలేదు అంటే గమనించవలసిన విషయం ఏంటంటే నిజంగా ఇస్లాం పైన దాడులు జరుగుతున్నటువంటి ఇస్లాం మతాన్ని పాటించడం కూడా కష్టమవుతున్నటువంటి జీవించడం కూడా కష్టమవుతున్నటువంటి ఉయిగురు ప్రజల యొక్క సంస్కృతి జీవన విధానము వాళ్ళ భాష వీటిని కాపాడుకోవడం కూడా కష్టమవుతున్నటువంటి ఈ మొత్తము అణచివేత కానీ ఈ క్రౌర్యాన్ని కానీ దీని గురించి ప్రపంచంలో ఉన్నటువంటి యాభై ఏడు ఇస్లామిక్ దేశాల్లో ఒక్క దేశం కూడా మాట్లాడటం లేదు మలేషియా మాట్లాడటం లేదు టర్కీ మాట్లాడటం లేదు గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలు మాట్లాడటం లేదు ఇస్లాములో పుట్టి పెరిగి ఇస్లామునే ఊపిరిగా పెట్టుకుంటున్నామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ మాట్లాడటం లేదు నిజానికి ఇంత అణచిబేత జరుగుతున్నప్పటికీ కూడాను దీని దీని విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి ఈ ఇస్లామిక్ ప్రపంచం యొక్క రెండు నాల్కల ధోరణి యాభై ఏడు యాభై ఎనిమిది దేశాల యొక్క రెండు నాలుకల ధోరణిని ప్రపంచం ప్రశ్నించవలసినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే ఇస్లాం గురించి ఇన్ని కబుర్లు చెబుతూ ఇస్లాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్లకు షింజియాంగ్ రాష్ట్రం ఎందుకు కనిపించటం లేదు అన్ని హక్కులు ఉన్నటువంటి అన్ని రకాలుగా కోర్టులకు వెళ్ళగలరు అన్ని రకాలుగా చేయగలరు బీహార్లో అయితే ఏకంగా సాయుధ శిక్షణను ఇస్తున్నారు పిఎఫ్ఐ కార్యకర్తలు రక షాహీన్బాగులో నెలల తరబడి ఉద్యమం చేయగలిగారు ఇంత స్వేచ్ఛ ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను భారతదేశంలో ఏదో ఇస్లామిక్ పట్ల అణచివేత అవుతున్నదని చెప్తున్న అణచివేత జరుగుతోందని చెప్తున్నటువంటి వాళ్ళు షింజియాంగ్ గురించి ఎందుకు మాట్లాడరు ఈ ఇస్లామిక్ సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల సంస్థలు కూడా షింజియాంగ్ గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడవు ఇది ఆలోచించవలసినటువంటి విషయము మలేషియా భారతదేశం పైన ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది ఒకనొక సందర్భంలో కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించినటువంటి విషయంలో ఆ సమయంలో అన్ని మాటలు మాట్లాడినటువంటి మలేషియా ఈరోజు వరకు షింజియాంగ్ గురించి ఒక్కసారి ప్రస్తావించలేదు షింజియాంగ్ ప్రజలు రెండు కోట్ల అరవై లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వీగురు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వీగురు జాతికి చెందినటువంటి ప్రజల హక్కుల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అమెరికా వంటి దేశాలు మాట్లాడుతున్నాయి కానీ వాటి వెనుక కూడా స్వార్థం ఉంది చైనాను ఎరకాటంలో పెట్టేందుకు మాత్రమే మాట్లాడుతున్నారు నిజమైనటువంటి మానవ హక్కుల గురించి మాట్లాడేటటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ షింజియాంగ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన గళం విప్పవలసిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడాను దీనిపైన మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది దీని ప దీనికి ఇస్లామిక్ ప్రపంచం లీడ్ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి